హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇండియన్ నేవీ నేవల్ రాక్యప్రెంటర్షిప్ స్కూల్ విశాఖపట్నం సంబంధించి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది ఎన్ని మార్కులు ఎగ్జామ్ ఉంటుంది మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీకు మ్యాక్సిమం సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇంటర్వ్యూకి సో ఇలాంటివన్నీ కూడా మనం చూద్దాం అలాగే ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి ఆల్మోస్ట్ ఇంకా ట్వంటీ సెవెన్ డే ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది ట్వంటీ ఫోర్ డేస్ ఎందుకంటే ఎగ్జామ్ వచ్చేసరికి ట్వంటీ సెవెంత్ని ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఎగ్జామ్ ట్వంటీ సెవెన్ జనవరి మీకు హాల్ టికెట్స్ వచ్చేసరికి మీకు ఫస్ట్ మీ మెయిల్స్కి వస్తాయి ఆ మెయిల్ అనేది మ్యాక్సిమం ఈరోజు టెన్త్ తర్వాత మీ మెయిల్స్ అనేవి రావడానికి ఎక్కువగా ఉన్నాయి ఈ టూ డేస్లో అయితే మీకు మెయిల్ అయితే పక్కాగా వస్తాయి ఒకవేళ మీకు మెయిల్స్ రాకపోతే ఏం చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ క్వశ్చన్స్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ ట్వంటీ ఉంటుంది జనరల్ సైన్స్ ట్వంటీ జనరల్ నాలెడ్జ్ టెన్ ఒక్కొక్క క్వశ్చన్కి ఆఫ్ మార్క్ అనేది ఉంటుంది వన్ అండ్ ఆఫ్ మార్క్ అనేది ఉంటుందన్నమాట సో ఇది ఈ యొక్క ఎగ్జామ్ మెరిట్ బట్టే రిటర్న్ టెస్ట్కి పిలవటం జరుగుతుంది సో సపోజ్ ఇక్కడ రిటర్న్ టెస్ట్కి ఎలా అంటే వన్ ఇస్ టూ త్రీ పిలుస్తారు సపోజ్ ట్వంటీ టూ ఉన్నాయంటే సిక్స్టీ సిక్స్ పో మందిని సెలెక్ట్ చేస్తారనమాట లేదంటే ఇంకా తక్కువ వేకెన్సీస్ ఉంటే ఫార్టీ ఫోర్ సెలెక్ట్ చేస్తారు సో ఇంకా ఈ ప్రొసెస్ చూస్తే ఏ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే సబ్జెక్ టాపిక్ వైజ్గా ఇప్పుడు సపోజ్ మ్యాథ్స్ వచ్చేసరికి ట్వంటీ మార్క్స్కి ఇస్తారు నెంబర్ సిస్టమ్ కంప్యూషన్ ఆఫ్ ది ఓల్డ్ నెంబర్స్ డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద నెంబర్స్ ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్సంటేజెస్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ యావరేజెస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ డిస్కౌంట్ టైం అండ్ డిస్కౌంట్ రేషియోస్ అండ్ టైం టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవి వేస్తాడు అండ్ ఎంతకన్నా ముందు ఏంటంటే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్లో మనం ఓన్లీ నేవల్ డాక్యేట్స్ సంబంధించి అంటే అప్రెంటిషిప్ కానీ లేదంటే టీఎంఎంకి సంబంధించి కానీ ఆల్మోస్ట్ వీడియోస్ అయితే చేయటం జరిగింది సో మ్యాక్సిమమ్ మీరు ఆ వీడియోస్ అనేది కూడా మీరు త్వరగా ప్రిపేర్ అయితే మీరు డెఫినెట్గా సెలెక్ట్ అయితే అయిపోతారు ఇక్కడ ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిట్ వీడియోస్ ఉన్నాయి ఇక్కడ చూడండి నేవల్ డాక్యేడ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఆఫ్ మెటీరియల్స్ అని సో ఈ కింద కొన్ని కొన్ని వీడియోస్కి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫిజిక్స్ అయినా సరే జనరల్ నాలెడ్జ్ అయినా సరే మ్యాథ్స్ రిజిస్ట్రేషన్ ప్రపోజల్స్ కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ కూడా పర్టికులర్గా ఆల్ టాపిక్స్ కవర్ అయ్యేలా నేను మెటీరియల్స్ అయితే కూడా పెట్టాను సో మీరు టోటల్గా ఓపెన్ చేసి వీడియోస్ అన్నీ చూడండి ఇంకేం చేయని అవసరం లేదు మీరు డెఫినెట్గా సెలెక్ట్ అవుతారు ఇంకా వీటితో పాటు ఇంకా జనరల్ నాలెడ్జ్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ అంటే రీసెంట్గా ఒలింపిక్స్ జరిగినాయి కదా ఆ ఒలింపిక్స్ గురించి ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది సో అది మాత్రం పక్క ప్రిపేర్ అవ్వండి అండ్ మన ఇండియాకి అండ్ నైబరింగ్ కంట్రీస్ మధ్య ఒప్పందాలు ఒక క్వశ్చన్ అయితే గ్యారెంటీగా అడతారు అండ్ ఇంపార్టెంట్ డేస్ ఈవెంట్స్ అండ్ న్యూస్ సపోజ్ ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి మన టోటల్గా జరిగిన సంఘటనలో జనవరి నుంచి మార్చ్ డిసెంబర్ వరకు ఇంపార్టెంట్ డేస్ కొన్ని ఉంటాయి ఆ ఇంపార్టెంట్ డేస్లో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది అండ్ ఎకానమీ ఎకానమీ వచ్చేసరికి ప్రజెంట్ గ్రోత్ రేట్ ఎంత ఉంది అలాంటి క్వశ్చన్స్ వస్తాయి సో బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ వచ్చేసరికి బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్లో మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఎబ్రివేషన్స్ టైప్ అడుగుతారు అనమాట నాబార్డ్ ఫుల్ ఫామ్ ఏంటి ఆర్బీఐ ఫుల్ ఫామ్ ఏంటి ఆర్బీఐ గవర్నర్ ఎవరు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అండ్ కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ సపోజ్ మన ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్ అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ సంబంధించి ఏ కంట్రీస్ ఉన్నాయి ఆ కంట్రీస్ యొక్క క్యాపిటల్స్ ఏంటి ఈ కూడా ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు వస్తాయి కూడా అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇక్కడ మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా సరే మెయిన్ మనం ఒక టాపిక్ నుంచి వాటి యూనిట్స్ ఏంటి వాటిని డిస్కవర్ చేసింది ఎవరు వాటిని ఇన్వెంట్ చేసింది ఎవరు ఇవి మనం తెలుసుకోవాలన్నమాట సపోజ్ ఫిజిక్స్ చూసుకున్న ఫండమెంటల్ యూనిట్స్ ఏంటి ఆ ఫండమెంటల్ యూనిట్స్ యొక్క సింబల్స్ ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ అనమాట లేదంటే మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా నేను మన ఛానల్లో ప్లేలిస్ట్లు అయితే పక్క పెట్టానో అది మీరు చూసుకోండి అండ్ కల్చర్ సైన్స్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ ఇప్పుడు కల్చర్ సైన్స్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ కల్చర్ వచ్చేసరికి సపోజ్ కేరళ ఫెస్టివల్ ఏంటి స్టేట్ ఫెస్టివల్ ఏంటి కేరళ స్టేట్ బోర్డ్ ఏంటి అలాగా ఇప్పుడు సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఏంటి అలా మన ఇండియాకి సంబంధించి టోటల్గా ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అన్ని స్టేట్స్ సంబంధించి కల్చర్ గురించి ఏదో ఒక స్టేట్ గురించి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది సైన్స్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ వచ్చేసరికి ఫస్ట్ ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే పెన్సిలిన్ ఎవరు ఇన్వెంట్ చేశారు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట డిస్కవరీస్ అయితే హిస్టరీ వచ్చేసరికి ఒక టూ క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వన్ వన్ ఆర్ టు టూ క్వశ్చన్స్ అండ్ జనరల్ పాలిటిక్స్ వచ్చేసరికి సపోజ్ మన చీఫ్ జస్టిస్ యొక్క వయసు ఎంత ఉండాలి అంటే పోటీ పడడానికి అండ్ వాళ్ళ వాటి వాళ్ళకి శాలరీ ఎంత రావచ్చు అండ్ ముఖ్యమంత్రి సంబంధించిన నిధులు ఏ విధులు ఏంటి ప్రధానమంత్రి ఎన్ని సంవత్సరాల వరకు చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే నార్మల్గా అందరికీ తెలిసిన క్వశ్చన్సే అడుగుతారు అనమాట ఇంకా జనరల్ సైన్స్ వచ్చేసరికి ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ అండ్ బయాలజీ ఫిజిక్స్ వచ్చేసరికి కైనమెటిక్స్ సపోజ్ స్కూటర్ ఇప్పుడు మన బైక్ ఉండే లెన్సెస్ ఏ లెన్సెస్ మనకు షార్ట్ సైట్ ఉంటే ఏ లెన్సెస్ యూజ్ చేస్తాం డాక్టర్ వాళ్ళ డెంటిస్ట్ చెక్ చేయడానికి ఏ లెన్సెస్ యూజ్ చేస్తారు సౌండ్లో ఏ ఎన్ని డెసిబిల్స్ ఉంటాయి మన హ్యూమన్ ఎన్ని డెసిబిల్స్ వరకు వినొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ వచ్చేసరికి మీకు సేమ్ బోర్స్ పరమానం నమూనా రోజర్ ఫోర్ నమూనా ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అండ్ బయాలజీ వచ్చేసరికి మీ డిసీజెస్ మీ బ్లడ్ గ్రూప్స్ మీ విటమిన్స్ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఇవి టోటల్గా సిక్స్టీ మినిట్స్ టైం ఉంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ ట్వంటీ థర్టీ మార్క్స్కి జనరల్ సైన్స్ ట్వంటీ థర్టీ మార్క్స్కి జనరల్ నాలెడ్జ్ టెన్ ఫిఫ్టీ మార్క్స్కి టోటల్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి వస్తుంది ఆల్మోస్ట్ మీకు మెరిట్ రావాలంటే ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్కి ఫార్టీ అబవ్ వస్తే మీకు ఛాన్స్ అయితే ఉంటాయి అదే ఎలక్ట్రికల్ కానీ ఫిటర్ కానీ కొన్ని ట్రేయర్స్కి అయితే మాత్రం ఫార్టీ ఫైవ్ అబవ్ అయితే రావాలి సో గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి ప్రతి కామెంట్ కొన్ని రిప్లై చేస్తాను ఈ నేవల్ డాక్యూడ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మెటీరియల్స్ అని ఉంది కదా ఇది మాత్రం పక్కా ప్రిపేర్ అవ్వండి మీకు డెఫినెట్గా సెలెక్ట్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్